నమస్తే ఫ్రెండ్స్ మీ మొబైల్లో ఉచితంగా అనేక వేల పుస్తకాలని ఏ విధంగా చదువుకోవచ్చో ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను ముందుగా ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఫ్రీ గురుకుల్ అని టైప్ చేసినట్లయితే ఈ విధంగా ఒక యాప్ కనిపిస్తుంది ఇది మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఉంది కాబట్టి ఓపెన్ అని అడుగుతుంది మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసి ఈ విధంగా మీకు మెయిన్ విండో అనేది ఓపెన్ అవుతుంది ఇందులో మీకు వారి టెలిగ్రామ్ యాప్ అకౌంట్ అలాగే సామాజిక అవగాహన ఇంపాక్ట్ వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన వీడియోలు చూడవచ్చు ఉచిత తెలుగు పుస్తకాలు పీడిఎఫ్లో ఉన్నాయి మీరు ఇది ఓపెన్ చేయవలసి ఉంటుంది ఉచితంగా పీడిఎఫ్ పుస్తకాలు చదవడం కోసం ఇది ఓపెన్ చేసినట్లయితే మీకు బై కేటగిరీ వైజ్ ట్యాగ్ వైజ్ ఎక్కువగా షేర్ చేసిన వీళ్ళ వివరంగా అడుగుతాయి కేటగిరీ వైజ్ ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ న్యూలీ యాడెడ్ కొత్తగా చేర్చినటువంటి పుస్తకాలు ఆఫ్లైన్ మీరు డౌన్లోడ్ చేసుకొని ఉన్నట్లయితే ఆఫ్లైన్లో కూడా మీకు ఉంటాయి నెట్ లేకున్నా సరే ఓపెన్ చేసి చదవచ్చు అలాగే అథర్వైజ్గా కవులు రాసిన పుస్తకాలు కవుల పేర్లు ఇక్కడ మనకి కనిపిస్తాయి ఆ కవి పేరుపైన మనం క్లిక్ చేసినట్లయితే వారు రాసినటువంటి అన్ని పుస్తకాలు మనం ఇక్కడ ఉచితంగా చదువుకోవచ్చు ఆరుద్ర గారి పుస్తకాలు టాప్ డౌన్లోడ్స్ అంటే ఎక్కువ మంది డౌన్లోడ్ చేసుకున్న పుస్తకాలు ఇక్కడ కనిపిస్తాయి సెర్చ్ మనకు కావలసినటువంటి ఒక పుస్తకాన్ని మనం ఇక్కడ సెర్చ్ చేయవచ్చు వేదాలు ఇలా మీరు సెర్చ్ చేస్తే ఒకవేళ ఆ పేరుపైన పుస్తకం ఉంటే మనకి ఇక్కడ కనిపిస్తుంది ఋగ్వేదం అని మనం టైప్ చేసినట్లయితే సెర్చ్ చేయగానే ఋగ్వేదం అనే పుస్తకం ఉంది కాబట్టి ఇక్కడ వచ్చింది ఇది వచనంలో దాశరథి రంగాచార్య గారు రచించడం జరిగింది ఇలా అనేక పుస్తకాలు ఇందులో చదువుకోవచ్చు మనకి ఇక్కడ రామాయణం పైన పుస్తకాలు భగవద్గీత పైన వచ్చినవి పురాణాలు ఓపెన్ చేసే ఇలా పురాణాలు ఎన్ని పుస్తకాలు అయితే ఉన్నాయో వాటిపైన వచ్చిన భాష్యాలు కూడా మనకు కనిపిస్తాయి వేదాలు వేదాలు కూడా ఇక్కడ ఉచితంగా చదువుకోవచ్చు వచనంలో కూడా వచనాలలో వేదాలు రాసిన పుస్తకాలు కూడా అనేకం ఉన్నాయి ఆ వేదాలపైన రాసిన భాష్యాలు అలాగే విమర్శనాత్మక గ్రంథాలు కూడా మనం ఇక్కడ చదువవచ్చు వేదాంగాలు ఉపవేదాంగాలు ఉపనిషత్తులు కథల పుస్తకాలు శతకాలు శతకాలు అన్ని శతకాలు ఇక్కడ మీరు ఉచితంగా చదువుకోవచ్చు చరిత్ర పైన వచ్చినాయి వ్యక్తిత్వ వికాసానికి సంబంధించినవి పిల్లల పుస్తకాలు జీవిత చరిత్రలు ఇలా అన్ని పుస్తకాలు మీరు చాలా ఉచితంగా ఇక్కడ చదువుకోవచ్చు మరియు పిల్లల పుస్తకాలు అనే మరొక విభాగం కూడా ఇక్కడ చూడవచ్చు పిల్లలకు సంబంధించిన అనేక నీతి కథలకు సంబంధించినవి వారి అలవాట్లకు సంబంధించినవి వారి పాటలు ఇక్కడ మనకి ఎన్నో పుస్తకాలు కనిపిస్తాయి